హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. మనం తినే జంక్ ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్డు తినడానికి ఎంతో రుచికరంగా ఉన్నా వాటి ప్రభావం మొదటగా మన ఆరోగ్యం మీదనే పడుతుంది. ఇలా తినే ఆహారం కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. సరైన సమయంలో దీన్ని గుర్తించి తెలుసుకోకపోవడం కారణంగా ఫ్యూచర్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అందుకే ఫ్యాటీ లివర్ డిసీజ్ యొక్క లక్షణాలు, ఈ సమస్య తగ్గించుకోవడానికి గల ఉపాయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినప్పుడు దాని లక్షణాలు స్టార్టింగ్లో అస్సలు తెలియవు. వాటి లక్షణాలు తెలుసుకునే లోపే ఆ సమస్య అధికమవుతుంది. ఇది గుర్తుంచుకోండి. వాటి లక్షణాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు అధికంగా అలసిపోతుంటారు, ఎనర్జీ తగ్గిపోతుంది. ఫ్యాటీ లివర్ డైజెషన్ పవర్ని తగ్గిస్తుంది. అందుకు కారణంగా శరీరంలో ఎక్కువ ప్రోటీన్స్ అందకపోవడం వల్ల బరువు అధికంగా పెరుగుతారు, కడుపు నొప్పి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లయితే మైండ్ పవర్ కూడా తగ్గిపోతుంది, సరిగ్గా పని చేయలేరు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పసుపుతో ఫ్యాటీ లివర్ సమస్య ఎలా తగ్గించుకోవాలో కూడా తెలుసుకుందాం. దానికోసం మీరు ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి. ఒక గ్లాస్ పాలను బాగా వేడి చేసి అందులో ఈ స్పూన్ పసుపు కలపాలి. దీన్ని నిరంతరం ఇలాగే తాగినట్లయితే ఫ్యాటీ లివర్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. పసుపులో ఉండే గుణాలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి తోడ్పడతాయి. గ్రీన్ టీ 2 కప్పుల మరిగే నీటిలో 1 స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి రోజుకు 3 సార్లు తాగాలి. ఇలా రోజు చేసినట్లయితే గ్రీన్ టీలో ఉండే గుణాలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి తోడ్పడతాయి. ఇందులో ఉండే పాలిఫినల్స్ ఫ్యాటీ లివర్ సమస్యను చాలా వరకు తగ్గిస్తాయి. ఫ్రెండ్స్, 3వది యాపిల్ సిడార్ వెనిగర్. 1 గ్లాస్ వేడి వాటర్లో 1 స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ మరియు 1 స్పూన్ హనీ, వీటిని మంచిగా మిక్స్ చేసి రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. మీ సమస్య త్వరగా తగ్గిపోతుంది. 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో సగం కట్ చేసిన నిమ్మకాయ రసాన్ని కలపాలి. దీనిని రోజు 2 సార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య త్వరగా తగ్గిపోతుంది. ఉసిరికాయలను కట్ చేసి అందులో ఉండే గింజలను పడేసి ఉసిరికాయ జ్యూస్ లాగా చేసుకుని అందులో 1 స్పూన్ తేనె కలిపి రోజుకు 1 సారి తాగాలి. మీరు 1 పచ్చి ఉసిరికాయను కూడా తినొచ్చు. ఉసిరికాయలో గుణాలు లివర్ని హెల్దీగా ఉంచడానికి తోడ్పడతాయి. ఫ్యాటీ లివర్ సమస్య కూడా తగ్గించడానికి ఉసిరికాయ మంచి ఔషధం. 2 కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటి గింజలను తీసేసి ఆ ముక్కలపై ఉప్పు రాసి వాటిని అలా 1/2 గంట పాటు వదిలేసి తర్వాత గ్రైండ్ చేసి ఆ రసాన్ని క్లాత్ సహాయంతో వడబోసి అందులో కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కలపాలి. మరి కొద్దిగా ఉప్పు కలిపి రోజుకు 1 సారి అలా తాగాలి. కాకరకాయలో ఉండే గుణాలు ఫ్యాటీ లివర్ సమస్యను డైరెక్ట్గా తగ్గించడానికి రామబాణంలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వీట్ గ్రాస్. కొన్ని వీట్ గ్రాసెస్ని తీసుకొని జ్యూస్ లాగా చేసి వడబోసి రోజుకు 2 సార్లు తాగాలి. ఈ రసంలో నిమ్మకాయ రసాన్ని, ఉప్పుని అస్సలు కలపకూడదు. వీట్ గ్రాస్లో ఉండే గుణాలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి తోడ్పడతాయి. అల్సి గింజలను తినడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఫ్రూట్స్ని కూడా ఎక్కువగా తినాలి. 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో 2 అల్లం ముక్కలు వేసి అలా 10 నిమిషాల పాటు వదిలేసి తర్వాత అందులో రుచి కోసం కొద్దిగా తేనె కలుపుకోవాలి. పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని రోజుకు 2-3 సార్లు అలా తాగాలి. అల్లంలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్యాటీ లివర్ని తగ్గించడానికి తోడ్పడతాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అలోవెరా. రోజుకు 1 గ్లాస్ అలోవెరా జ్యూస్ తాగినట్లయితే ఫ్యాటీ లివర్ సమస్య కాకుండా మిగిలిన ఏ సమస్యలు కూడా రాకుండా పోతాయి. రోజుకు 1 గ్లాస్ పొప్పటికాయ జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. పపీతాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.